ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎదురుస్తున్నారు, ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. ఒక పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు, అధికారం వస్తుంది అధికారంలో పోతాం. కానీ ఈ రకంగా మీరు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కబడ్దార్ ఆఫీసులారా, మీరు బస్సులు ఇవ్వకపోయినా సరే చీమల దండులాగా రాష్ట్రం నలుమూలల నుంచి అవసరమైతే మోటార్ సైకిళ్ళు, అవసరమైతే నడుచుకొని, అవసరమైతే నాటుబల్లు కట్టుకొని అయినా సరే వచ్చి ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేసి మహానాన్ని విజయవంతం చేసుకుంటాం తప్ప మీరు బస్సులు ఇవ్వలేదను, లేకపోతే బస్సులు ఇవ్వద్దని వార్నింగ్ చేశారను, మహానాడు జరగదని, లేకపోతే మహానాడు ఫెయిల్ అవుతుంది అనుకుంటే మీ భ్రమ, మీ తెలివి తక్కువతనం ఎప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని డెమోక్రటిక్గా వ్యవహరించండి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి నేను అధికారులందరికీ హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరెవరు ఆటంకం కలిగించారు, ఎవరెవరు ఎవరికి ఫోనులు చేసి మీరు బెదిరించారు, వివరాలన్నీ కూడా మేము సేకరించాం, మా దగ్గర ఉన్నాయి, మీ భరతం తప్పనిసరిగా పడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పి గొగ్గోలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు రావడానికి కూడా భయపడ్డారు, ప్రజలు ప్రశ్నించడానికి భయపడ్డారు. 6-7 మాసాల్లో మొత్తం రాష్ట్రంలో చేంజ్ అయిపోయింది, ప్రతి ఒక్కరిలో ధైర్యం వచ్చింది, ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ సందర్భంలో మనం ఫ్రీగా విడిచిపెడితే, ఈ సభ ఇంకా విజయవంతమైతే ఇంకా మనం ప్రజల్లోకి వెళ్ళలేమని చెప్పి ఈ రకంగా అడ్డు పెట్టడం ప్రారంభించారు. ఎవరు ఎన్ని అడ్డు పెట్టిన ఇప్పుడే చెప్పాను, అవసరమైతే నడుచుకొని వస్తాం, మోటార్ సైకిల్ మీద వస్తాం, నాటుబల్ల మీద వస్తాం, ట్రాక్టర్ల మీద వస్తాం. కానీ మహానాడు సభ మాత్రం నభూతో నభవిష్యత్ అనే రీతిలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది విజయవంతం అవుతుంది. అది వాళ్ళ పొరపాటు. మేము న్యాయంగా ఆర్టీసీ బస్సుకు డబ్బు కట్టాం, మీరు చెప్పిన రేటుకే డబ్బు కట్టాం, బస్సులు ఇవ్వండి.